లెట్ అస్ నౌ లెర్న్ అబౌట్ ఇర్రేషనల్ నెంబర్స్ ఇర్రేషనల్ నెంబర్స్ గురించి తెలుసుకునే ముందు క్విక్గా రేషనల్ నెంబర్స్ గురించి రీకాల్ చేసుకున్నాం రేషనల్ నెంబర్స్ని అంటే ఏంటి రేషనల్ నెంబర్స్ ఆర్ ద నెంబర్స్ విచ్ కెన్ బి రిటర్న్ యాజ్ రేషియో ఆఫ్ టూ ఇంటీజర్స్ రైట్ అంటే పి బై క్యూ ఫామ్లో రాయగలిగిన వాటిని రేషనల్ నెంబర్స్ అంటాం పి అండ్ క్యూ అనేవి ఇంటీజర్స్ అవ్వాలి క్యూ షుడ్ నాట్ బీ ఈక్వల్ టు జీరో రైట్ మనం డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ చూస్తే కొన్ని టెర్మినేటింగ్ డెసిమల్స్ ఉంటున్నాయి కొన్ని నాన్ టెర్మినేటింగ్ బట్ రికరింగ్ డెసిమల్స్ ఉంటున్నాయి అవేంటో చూద్దాం సెవెన్ బై సిక్స్టీన్ అనేది ఒక రేషనల్ నెంబో దాని డెసిమల్ ఎక్స్పాన్షన్ చూస్తే పాయింట్ ఫోర్ త్రీ సెవెన్ ఫైవ్ ఫైవ్ నైట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయి ఓన్లీ ఫోర్ డిజిట్స్ ఉన్నాయి రైట్ ఆఫ్టర్ ద డాట్ అందు గురించి ఇది టెర్మినేటింగ్ డెసిమల్ అయింది సెవెంటీన్ బై ఫైవ్ అంటే త్రీ పాయింట్ ఫోర్ సెవెంటీన్ బై ఫైవ్ అనేది ఒక రేషనల్ నెంబో త్రీ పాయింట్ ఫోర్ ఈజ్ ద డెసిమల్ ఎక్స్పాన్షన్ రైట్ అది కూడా టెర్మినేటింగ్ డెసిమల్ టూ బై త్రీ అనేది ఒక రేషనల్ నెంబర్ దాన్ని ఎలా రాయచ్చు డెసిమల్ ఎక్స్పాన్షన్ రాస్తే పాయింట్ సిక్స్ 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 అండ్ సో ఆన్ అని రాయొచ్చు రైట్ ఇది నాన్ టెర్మినేటింగ్ బట్ సిక్స్ అనే డిజిట్ రిపీటెడ్గా వస్తుంది అందు గురించి ఏమని చెప్పాం ఇట్ ఈస్ ఏ నాన్ టెర్మినేటింగ్ బట్ రికరింగ్ డెసిమల్ అని చెప్పాం వన్ సిక్స్టీ వన్ బై నైంటీ నైన్ చూస్తే అది వన్ పాయింట్ సిక్స్ టూ సిక్స్ టూ సిక్స్ టూ అండ్ సో ఆన్ అంటే సిక్స్ టూ అనే టూ డిజిట్స్ రిపీటెడ్గా వస్తున్నాయి రైట్ అందు గురించి వన్ పాయింట్ సిక్స్ టూ విత్ ఓవర్ బార్ ఆన్ సిక్స్ టూ అని రాసాం ఇది నాన్ టెర్మినేటింగ్ అండ్ రికరింగ్ డెసిమల్ మనకి రేషనల్ నెంబర్ని పీబై క్యూ ఫామ్లో వేస్తే డెసిమల్ ఫామ్లో రాస్తే ఇలా వచ్చాయి రైట్ అలాగే అక్కడ మనకి డెసిమల్ నెంబర్స్ ఉన్నాయనుకోండి రేషన్ ఫామ్లో రాయగలమా లేదా అనేది చెప్పాలంటే

what corresponding rational numbers into kuda right so what we can say is terminating decimals can be expressed as ratio of two integers or you can say that you can express them as rational numbers non terminating but recurring decimals can be also expressed as rational numbers right now i have another type of decimal let us consider this 1.414213 ఫైవ్ సిక్స్ టూ త్రీ సెవెన్ త్రీ జీరో నైన్ ఫైవ్ జీరో అండ్ సో ఆన్ అండ్ సో ఆన్ అని ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఎ నాన్ టెర్మినేటింగ్ బట్ రిపీటెడ్గా ఏమన్నా వస్తున్నాయా మీరు చూస్తే ఎక్కడా లేదు రైట్ ఇది ఒక నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్ ఇలాంటి డెసిమల్ ఒకటి ఉండొచ్చా అని మీరు అడగచ్చు అడిగితే అది యాక్చువల్గా రూట్ టూకి వాల్యూ రూట్ టూ అనేది ఉంది కదా అది ఒక ఇరేషనల్ నెంబర్ అంటాం దాన్ని ఎందుకు అనేది మీరు చూస్తారు ఇప్పుడు వన్ పాయింట్ ఫోర్ వన్ ఫోర్ టూ వన్ త్రీ ఫైవ్ సిక్స్ అండ్ సో ఆన్ అనేది ఏదైతే ఉందో అది రూట్ ఉంది కదా దట్ ఈస్ ఎ నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్ రైట్ నౌ లుక్ అట్ దిస్ వన్ పాయింట్ సెవెన్ త్రీ టూ జీరో ఫైవ్ జీరో ఎయిట్ జీరో సెవెన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ నైన్ అండ్ సో ఆన్ అండ్ సో ఆన్ అనగానే యూ కెన్ సే దట్ ఇట్ ఈస్ నాన్ టెర్మినేటింగ్ అండ్ రిపీటెడ్గా ఏది రావట్లేదు ఏ డిజిట్స్ లేవు కాబట్టి నాన్ రికరింగ్ అని చెప్తాం సో It is also a non terminating, non recurring decimal. Its value is equal to root 3. Right? Look at this number 9.112, 123, 1234, 1, 12345, 123456, 1234567, and so on. the coda a non terminating, non recurring decimal. Right? the numbers, we cannot express.

ఇఫ్ యూ కెన్ రైట్ ద మ్యాథ్స్ రేషియో ఆఫ్ టూ ఇంటీజర్స్ రైట్ ఇక్కడ మనం రేషియో ఆఫ్ టూ ఇంటీజర్స్గా రాయలేమని చెప్పాం కెనాట్ అని చెప్తున్నాం కెనాట్ రైట్ వై దీస్ ఆర్ నాట్ రేషనల్ నాట్ రేషనల్ అనే కేసులో మనం ఏమని చెప్తామంటే ఆ నెంబర్స్ని ఇర్రేషనల్ నెంబర్స్ అని చెప్తాం నాట్ రేషనల్ నెంబర్స్ అను మ్యాథమెటికల్గా ఇట్ ఈస్ కాల్డ్ ఇర్రేషనల్ నెంబర్ ప్లీజ్ నోట్ దిస్ నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్స్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్స్ ద నెంబర్స్ దట్ కెన్ బి రిటర్న్ యాజ్ రేషియో ఆఫ్ టూ ఇంటీజర్స్ Are called rational numbers. The numbers that cannot be written as ratio of two integers are called irrational numbers. When you have rational numbers and irrational numbers put together, the numbers you have are called real numbers. Until real numbers, low, only rational numbers, irrational numbers, right? Now let's look at irrational numbers a bit detail. A real number is called irrational.

रूट टू रूट थ्री रूट फाइव यू कूट आफ प्राइम नंबर रूट आफ् प्राइम नंबर्स आर् इेशनल नंबर प्लीज नोट ओके? रूट टू रूट थ्री रूट फाइव अनेक्वे रूट आफ प्राइम नंबर्स रईट दट दर इर्रेष्नल नंबर्स बिकाज वी कनाट एक्सप्रेस दम ऐस रेसो आफ टू इन टीचर्स ना रूट टू वाल्यू आल चूसा मैं रूट थ्री चूसा

నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ అవుతుంది కాబట్టి ఇర్రేషనల్ నెంబర్ అని చెప్తామా అది ఒకటే ప్రొసీజర్ ఫర్ ఎగ్జాంపుల్ రూట్ ఫైవ్ ఉంది దానికి రాయాలి లెట్స్ ఏ ఐ హ్యావ్ సమ్ ప్రైమ్ నెంబర్ విచ్ ఇస్ మచ్ బిగర్ దాన్ ఏ వన్ ల్యాక్ దానికి కూడా స్క్వేర్ రూట్ వాల్యూ ఎంతో కనుక్కొని అప్పుడు నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ కాబట్టి ఇర్రేషనల్ నెంబర్ అనే చెప్తామా లేకపోతే దే ఇంకా వేరే ప్రొసీజర్ ఏదన్నా ఉందా అంటే ఇంకో ప్రొసీజర్ ఉంది అది ఏంటంటే ప్రూఫ్ బై కంట్రాడిక్షన్ ఓకే మనం ఫర్ ఎగ్జాంపుల్ రూట్ త్రీ కానీ లేకపోతే రూట్ టూ కానీ ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయాలనుకున్నాం అనుకోండి ఓకే ఫస్ట్ ఏమనుకుంటామంటే ఏమన్నా అజ్యూమ్ చేసుకుంటాం ద గివెన్ నెంబర్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అనుకుంటాం ఎప్పుడైతే రేషనల్ నెంబర్ అనుకున్నామో దాన్ని రేషియో ఆఫ్ టూ ఇంటీజర్స్గా రాయొచ్చు ఆర్ అదర్వైజ్ యూనో హియర్ ఐ హ్యావ్ రిటన్ ఏ బై బి అదర్వైజ్ ఈ బైక్ రేషియో ఆఫ్ టూ ఇంటీజర్స్గా రాయొచ్చు అని అజ్యూమ్ చేసుకుంటాం బట్ దాన్ని అజ్యూమ్ చేసుకున్న తర్వాత కొన్ని సింప్లిఫికేషన్స్ మ్యాథమెటికల్ మాడిఫికేషన్స్ అవి చేసి ఫైనల్గా వి ప్రూవ్ దాట్ వాట్ ఎవర్ అజంప్షన్ వి మేడ్ ఈజ్ రాంగ్ ఏ అజంప్షన్ తీసుకున్నావు ఇచ్చిన నెంబర్ రూట్ టూ ఆర్ రూట్ త్రీ ఏదైతే ఉందో అది ఫస్ట్ రేషనల్ నెంబర్ అనుకున్నాం కదా అజంప్షన్ తప్పు అజంప్షన్ తప్పు అంటే రేషనల్ నెంబర్ కాకపోతే ఇర్రేషనల్ నెంబర్ అవ్వాలి రైట్ ఆటోమేటిక్గా యూజ్ నౌ సే దాట్ టూ ఈజ్ ఏ నాట్ ఏ రేషనల్ నెంబర్ దట్స్ వై ఇట్ ఈస్ అన్ ఇర్రేషనల్ నెంబో అర్థమైందా ప్రూఫ్ బై కంట్రాడిక్షన్ ఐడియా